ఏపీలోని విజయవాడలో గణతంత్ర వేడుకలు లైవ్ చూద్దాం. ఆకాశంలో సగం అంటూ ఐఐటి, ఎన్ఐటి, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధిస్తూ హమ్ కిసీసే కమ్ నహి అని నిరూపిస్తూ సగౌరవంగా గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. Here comes Youth Red Cross contingent saluting and honoring the honorable governor of Andhra Pradesh. వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలకు అతీతంగా సేవలందించే మానవత్వం మూర్తి భవించిన స్వచ్ఛంద సేవా సంస్థ యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. Here comes AP brass band with melodious music saluting and honoring the honorable governor of Andhra Pradesh. శ్రోతల్ని రోమాంచితుల్ని చేసే దేశభక్తి సంగీతాన్ని వినిపిస్తూ హృదయమైన సంగీత ఝర్లతో వీక్షకుల్ని సైతం తన్మయుల్ని చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. Here comes Indian military bagpiper band contingent saluting and honoring the honorable governor of Andhra Pradesh. Indian military bagpiper band ప్రతికూల వాతావరణ కఠిన పరిస్థితుల్లో సైన్యం స్థైర్యాన్ని కోల్పోకుండా ఈ యావత్ ప్రపంచం ఎంతో గొప్పది మనం సదా అప్రమత్తంగా ఉందామంటూ చాటి చెప్పే ఈ బ్యాండ్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. Here comes AP fire vehicle. అదిగో విజయ దర్హాసంతో వస్తోంది కృష్ణా జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి శ్రీ ఏ శేఖర్ గారి నేతృత్వంలోని విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శకటం. 2007 తాడేపల్లిగూడెంలో జరిగిన బోర్వెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఇద్దరి ప్రాణాల్ని కాపాడింది. ఇటీవల సంభవించిన కృష్ణా నది వరదల్లో నీట మునిగిన ప్రాంతాల్లోని 823 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న 275 రెస్క్యూ వాహనాల్లో ఒకటి అధునాతన హైడ్రాలిక్ ప్లాట్ఫామ్. ఇది 54 మీటర్ల ఎత్తైన భవనాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి కూడా బాధితుల్ని రక్షించగలుగుతుంది. గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శకటం. అదిగో మన ముందుకు వస్తోంది రాష్ట్ర వ్యవసాయ శాఖ శకటం. రాష్ట్ర జనాభాలో 62% ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 పెట్టుబడి సహాయం చేస్తోంది. ఈ సంవత్సరం 46.50 లక్షల రైతు కుటుంబాలకు 6,299 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఏకర్షక్ కింద నమోదైన ప్రతి రైతు ప్రీమియం భారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం మరియు రైతు